రెండవ అధ్యాయము నెహెమ్య గ్రంథము బైబిల్ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 18వ వచనము చివరి మాట నేను చదువుతాను. నెహెమ్య గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము చివరి మాట, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని, ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొని. ఈ వాక్యము దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి నెహెమ్య 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన దేవుడు తన ప్రజలైనటువంటి వారిని వారు ఉన్న పరిస్థితి నుంచి వారికి విడుదలను, విమోచనను, సమాధానమును, శాంతిని వారికి దయచేయడానికి కొందరు దైవభక్తి కలిగినటువంటి వారిని ప్రభు ఎన్నుకొని వారి నిమిత్తము వారు చేయు ప్రార్థనలను దేవుడు ఆలకించి వారిని బలపరిచి కొందరిని ప్రభువులో నిలబెట్టడానికి, కొందరిని ప్రభువులో శక్తివంతులుగా చేయటానికి, ఎవరైతే విశ్వాస జీవితంలో ఉండకుండా పడిపోయారో, ప్రార్థనలు లేకుండా ఎవరైతే అనగబడిపోయారో, వారందరూ కూడా కొన్ని అనుభవాల సందర్భములను బట్టి ప్రభువును విడిచిపెట్టడం జరిగింది. అయితే మరలా వారిని సమకూర్చి ఆత్మీయ బలముతోనూ, ఆత్మీయ బిడ్డలుగానూ వారిని సిద్ధపరచడానికి ప్రభు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నేను ఒక మాట మీకు తెలియపరుస్తాను. 4వ అధ్యాయము మనం 2వ వచనాన్ని మరలా మధ్య నుంచి మనం చదివినప్పుడు, బబులోను అర్పించి బలము బలపరుచుకుందురా, బలులర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా. చాలు, ఇందాక బలము తెచ్చుకోవాలి. దేనికి బలము తెచ్చుకోవాలంటే, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా, బలమైనవిగా చేయుదురా. వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే, నెహెమ్య ఎవరైతే కాల్చబడిన చెత్త వలె ఉన్నారో, రాళ్ళుగా కుప్పలు వేయబడిన రాళ్లగా ఎవరైతే ఉన్నారో, వాళ్లను మరల బలపరిచి లేపి ప్రభువులో నిలబెట్టడానికి దేవుడు దాసుని ద్వారా ఇచ్చినటువంటి ఒక దర్శనపు వాక్. దేవునికి స్తోత్రం. ఈ వాక్కు, ఈ మంచి కార్యము జరిగించటానికి మనము బలము తెచ్చుకుందాం, లేదా ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనివి, దేవునికి దేవుని పని జరిగించి వారు బలము తెచ్చుకొనుటకు, దేవుని కార్యమును జరిగించటానికి వారు బలమును తెచ్చుకున్నారు. మరి వారు బలమును తెచ్చుకున్నారంటే దానిలో వారి ఆత్మీయత, వారి ప్రార్థన, వారి విన్నపాలు, వారి తగ్గింపు, వారి భక్తి చాలా ఉండాలి. దేవుల్లో బలం తెచ్చుకోవాలంటే చాలా అనుభవాలు ఉండాలి. వాటిలో నుంచి పిల్లారా, హనన్య అనేటువంటి ఒక మనుషుడు ఏ ఆత్మీయత కార్యము ద్వారా ఈ మంచి కార్యమును జరిగించడానికి బలము తెచ్చుకున్నాడు? ఇదే నెహెమ్య గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. త్వరగా యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని హనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా
దేవుని యందు దేవుని ఎదుట భయభక్తులు గలవాడు ఎవరండి? అనన్య. వాక్యం విన్నాం, అనన్య దేవుని యందు అందరికంటే భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్ర. అందరికంటే అనన్య భయభక్తులు గలవాడు. ఇతని భయభక్తులు దేవుని ఎదుట బలము తెచ్చుకునే అంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాడిగా ఉన్నాడు. మరి దేవునిలో బలము తెచ్చుకోవడానికి అతని చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే అనన్య అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఎదుట అనన్య భయభక్తులు గలవాడు. ఇలా దినాన దేవునిలో బలము తెచ్చుకోవాలంటే, బలము కలిగి ఉండాలంటే, బలముతో నడిపించబడాలంటే, బలవంతులుగా దేవుని కార్యమును పిలరా జరిగించాలి అంటే అందరికంటే అనన్య దేవుని ఎదుట ఎలాగూ భయభక్తులు కలిగి ఉన్నాడో ఈరోజు మనం కూడా అందరికంటే దేవుని ఎదుట దేవునిలో భయభక్తులు గలవారిగా ఉండాలి. ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు భయభక్తులు లేకపోతే, దేవుని అందు భయము లేదు, భక్తి లేకపోతే పిల్లల బలం ఉండదు, శరీరంలో సత్తు ఉండదు, శరీరానికి ఆత్మకు బలం ఉండదు, ప్రార్థన చేయలేవు, మోకరించలేవు, విశ్వాసం ఉండదు, నమ్మకత్వం ఉండదు, పిల్లల దేవునిలో కార్యాలు చూడలేరు. వాటన్నిటిని పొందుకొని నీ ఒక బలమైనటువంటి విశ్వాసిగా బలమైనటువంటి ఆత్మీయ జీవితమును పొందుకోవాలంటే అందరికంటే దేవుని యందు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆత్మీయ బలం ఉంటది. భయభక్తులు కలిగి ఉన్న వారికి శరీర బలం ఉంటది. కనుక దేవుని ఎదుట దేవుని అందు అందరికంటే కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికంటే అంట చెప్పాలి చెప్పాలి, ఎవరికంటే? అందరికంటే భయభక్తులు ఎక్కువగా నీకు ఉండాలి దేవుని మీద, దేవుని అందు. దేవుని స్తోత్ర. ఈరోజు అనుభవం లేదు ఉందండి, లేదు. అందరికంటే ఎక్కువగా మాట్లాడాలనుకుంటారు కదా, అందరికంటే తెలివి ఎక్కువగా ప్రదర్శించాలనుకుంటారు, అందరికంటే ఎక్కువగా మాట్లాడాలనుకుంటారు. ఇలా దేవుని పిల్లలారా, ఈ దినాన అందరికంటే ఎక్కువగా సంపాదిస్తావో, లేకపోతే జ్ఞానంతో ఉంటావో, లేకపోతే పైగా ఉంటావో, లేకపోతే ఇంకెక్కడ పరిస్థితిలో ఉంటావో తెలియదు, కానీ నీ శరీరము నీ ఆత్మ నువ్వు బలముతో నింపబడాలంటే అందరికంటే దేవుని యందు భయభక్తులు ఎక్కువగా నీకు ఉండాలి. మరి భయభక్తులు ఎక్కువగా ఉండి బలము కలిగి ఉంటే ఏం జరిగించవచ్చు? మనం 4వ అధ్యాయంలో 8వ వచనం చివరి ఒక మాట నేను మీకు చదివించాను. 4వ అధ్యాయము ఇందాక 4వ అధ్యాయము 2వ వచనం మధ్య నుంచి నేను చదివించాను కదా. బలులర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా. చెయ్యాలి, చెయ్యాలి, నిజమే. ఎలా చేయాలి? నువ్వు కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను బలమైనవిగా చెయ్యాలి అంటే ముందు నువ్వు బలవంతురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతురాలుగా ఉండాలంటే ఏం చేయాలి? అందరికంటే ఎక్కువగా దేవుని యందు చెప్పాలి చెప్పాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు శరీర బలం ఆత్మ బలం వస్తుంది. కనుక కాల్చబడిన చెత్తను కొప్పలుగా పడిన రాళ్లను బలమైనవిగా నువ్వు చేయొచ్చు, బలమైనవిగా చేయొచ్చు. మరి కాల్చబడిన చెత్త కొప్పలుగా పడిన రాళ్ళు ఎవరండి అని అంటే మన హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయానికి వెళ్తే వదిలి చూడదు ఒక మాట చెప్తాను.
भक्त हेस्कल देवड़ लोयुला लोयुकी कड़ता है चपार अन्नी यमुक कनपड़ता है लोय अन्नी यमुक कनपड़ते मन असल क्षण उठा उठा असल एक् भूता पटकनि असल क्षण उन्ना अदा लोयकन तरह अन्नी यमुक अय्या नमुक लोयना अब प्रपंच अंदर इसराइली अंदर इसराइली चात गाने वारी वाले कालचबड़ने चत्त वाले पनीक राने वारी वाले कुप्पलगा कोलचबड़ना राला वाले इलो इलो वालू यंदु को पनीक राकुन पनी पयारू पिलारी रोजु वगे चत्त वाले कुप्पगा पड़ना राला वाले नागु चात गा दनी नागु पाद मारतो चात गा दू प्रार्थन चैतो चात गा दू देवुनि सन्निधिलो उंटु चात गा दनी नीकु नुव्वे దేవుడు తన వాళ్ళు దేవుని వాక్కుతో బలము పొందుకున్న అభిషక్తులైన దైవజనుల ప్రవక్తలు పిలరనాడు హెస్కేలు ఆ లోయలోనికి వెళ్ళినప్పుడు కొప్పల కొప్పలుగా పడున్నారంట అనబడున్నారంట అన్ని ఎముకలే జీవం లేదు మాంసం లేదు పిలర ఎండిపోయిన అనుభవం ప్రార్థన ఆలోచన లేదు విశ్వాసం లేదు వాళ్ళలో పైకి కనిపిస్తున్నారు కానీ పిలర ఎండిపోయిన జీవితాలు ప్రార్థన లేని జీవితాలు పరిపోయిన జీవితాలు దేవుని సరిగా అర్థం చేసుకొని ప్రభువులో నిలబడి అనుకోలేదు జారిపోయిన జీవితాలన్నీ మరి ఇటువారు అందరిని మరలా బలపరచాలి మరలా మండించాలి మరలా కాల్చబడి అనుభవం నుంచి వారిని కాపాడాలి ఎలా ఈ రీతిగా అనంటే మన వాక్య భాగం యోధ పత్రికలోని యాకోబు పత్రిక మాట ఉంటుంది ఏమంటుందంటే అగ్నిలోరు నుంచి ఒకరిని లాగినట్లుగా మనం బయటికి లాగాలంట దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఎందుకు పాపమని అగ్నిలో వాళ్ళు ఏం చేయబడతారంట కాల్చబడతారు కాల్చబడిన చెత్తవలే వాళ్ళు అయిపోకుండా ఉండాలంటే కాల్చబడిన చెత్తవలే వారు మండుచున్న అగ్నిగుండంలో పడిపోకుండా పిల్లల ఖాళీ పరిస్థితిలో పడనీయకుండా ముందుగానే మనం బయటికి లాగాలంట కొప్పలుగా పడి ఉన్న వాడిని యెహెజ్కేలు దేవుడిచ్చిన తన వాక్కు ద్వారా తన నోటికి దేవుడు వాక్కును పంపిస్తే ఆ వాక్కును వెల్లడి చేసినప్పుడంట ఎండిపోయి పడి ఉన్నటువంటి ఎముకలన్నీ ఒక చాటుకు వచ్చినాయంట దేవుని స్తోత్రం హల్లెలూయా ఒక చాటుకు చాచబడిన ఎముకలన్నిటికీ మాంసము సమకూర్చబడినంట మాంసము సమకూర్చబడిన ఆ మనుషుల ఎముకలకు మనిషి ఆకారం వచ్చినప్పుడంట వారికంట మొదటి ఆది కాండంలో దేవుడు ఎలాగో జీవాత్మను ఉదాడో యెహెజ్కేలు నోటి ద్వారా ఆ మనుషులకు జీవమును పంపించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇలా పడిపోయిన రాల కొప్పవలే కాల్చబడిన చెత్తవలే ఉన్న ఆ లోయలో ఉన్న విశ్వాస జీవితములో ఇంతకు ముందు బలంగా ఉన్నవారు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఎందుకు పడిపోయారండి ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది మనం ఎలాగున్నాం కాల్చబడిన వారమై ఉన్నామా కొప్పలు కొప్పలుగా ఏ ఆత్మీయత లేకుండా చాతగాని వారి వారి పడిపోయి ఉన్నారా అయితే నిన్ను లేపటానికి ప్రభు తన వ్యక్తులను నిలబెట్టుకోబోతున్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నిలబెట్టుకునే వ్యక్తులను ఎందుకు ఉండకూడదు ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు మనందరినీ కూడా తండ్రితో సమానత్వంలోనికి నడిపించడానికి తనను తాను తగ్గించుకొని పిల్లల మహిమ సింహాసనాన్ని పిలిచి ప్రభు మన యొక్కకు వచ్చి మన నిమిత్తమై తన ప్రాణాన్ని అప్పగించి మనను పాపముల నుంచి శాపముల నుంచి బయటికి నడిపించాడు ఆయన దేవునికి స్తోత్రం అందుకని ఈరోజు బలము తెచ్చుకొని బలముతో ఉండాలి బలముతో ఉండాలి అలా ఉండి పడిపోయిన వారిని లేపుకోవటం కుటుంబంలో కూతురు కొడుకు భార్య భర్తలు అయితే వారిని బలపరచుకోవాలి వారిని వాక్యంతో బలపరచుకోవాలి దేవుని ముందు విశ్వాసంతో
దేవుని వాక్కును వారికి వినిపించి బలపరచుకోవాలి. ఎలా చేస్తావు? ముందు నువ్వు బలపరచబడాలి. కనుక నీవు బలముతో ఉండాలంటే అందరికంటే అనన్య దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉన్నాడో ఈరోజు ఆ భాగంలో మనం ఉండాలి. అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అటువంటి స్థానంలో దేవుడు మనను నిలబెట్టునుగాక. మోకరించి తల ఉంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. అందరికంటే ప్రభు అనన్య ఎలాగైతే నీ ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రభు, అయా మేమును తండ్రి అయా స్థానంలో ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచండి నాయన. ఆ రీతిగా మేము ఉన్నప్పుడు శరీర బలం ఆత్మ బలం మాలోనికి నడిపిస్తున్నామయ్యా. ఆ బలము ద్వారా మా ఇంట్లో ఉన్న వారిని రక్షించుకోగలుగుతాం తండ్రి. ఆ వాక్కునిచ్చే బలము ద్వారా అయా కాల్చబడిన చెత్తలు ఉన్నటువంటి అయా సహోదరులు, కుప్పలుగా పడి ఉన్నటువంటి అయా సహోదరత్వంలో ఉన్నటువంటి వారు దేవవారిని మరలా నీలో బలపరచుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, దేవా ప్రార్థన శక్తితో నింపడానికి, ఆ ప్రార్థన అగ్ని వారికి మండింపబడటానికి దేవానికి స్తోత్రములయ్యా. అయా మమ్మలను ప్రభా, అయా మొదటిగా మమ్మల్ని బలపరచండి అయ్యా, బలపరచండి. ఆత్మ బలముతో నింపండి అయ్యా, శరీర బలముతో నింపండి నాయన. నీ వాక్కు నుంచి బలముతో నింపు నాయన. ఆనాడు యేసుని ఎలా బలపరిచావో తండ్రి, అయ్యా పడిపోయిన ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచడానికి నీ దాసుని ఎలా బలపరిచావో నాయన, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. మీరు బలపరచండి దేవా, మీరు బలపరచండి యేసయ్యా. మా ఇంట్లో, మా గ్రామంలో, మా పట్టణంలో అనేకులు నశించి ప్రభా పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు నాయన. వారిని లేపుకోవడానికి మమ్మల్ని బలపరచండి. వాక్యమును మా హృదయంలో ఉంచండి తండ్రి, మమ్మల్ని నడిపించమని యేసు నామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.